ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నామినేషన్ ఇచ్చినందుకు మద్దతుగా మీటింగ్ పెట్టారు నేను రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా కొన్ని ప్రశ్నలు నీ జీవితం ఎట్లా స్టార్ట్ అయ్యింది రేవంత్ రెడ్డి గారు నీ జీవితం ఎట్లా స్టార్ట్ అయ్యిందో ఒక్కసారి ప్రజలకు నీ కుటుంబ సభ్యుల జీవితాలు ఏంది మొత్తం నీ చరిత్ర నాకు తెలుసు మీ అన్నదమ్ముల్లల్లా ఒక ఆయన కానిస్టేబుల్ నౌకరి ఒక ఆయన అటెండర్ నౌకరి ఉంటానవా అసొంటి జీవితం మీకు ఇది చిన్న ఇల్లు మీ ఇంటికి కూడా నేను వచ్చాను నువ్వు నీ ప్రింటింగ్ ప్రెస్ గోడల మీద రాసేది నీ జీవితం ఫస్ట్ వాల్ రైటింగ్ గోడల మీద అడ్వర్టైజ్మెంట్ మీద రాసే జీవితం నీది అక్కడి నుంచి ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టావు ఒక అమ్మాయిని బోల్తబడేసి పెళ్లి చేసుకున్నావు ఈ జీవిత చరిత్ర అంతా నాకు తెలుసు నా ఆస్తి వీడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో తీస్తే తెలుస్తుంది 1000 ఎకరాలు మా తాతల తండ్రుంది 1000 ఎకరాలు మొన్న ఒక 250 ఎకరాల గుట్ట నేను రామచంద్ర మిషన్కి మా ఎర్రబెల్లోది మొన్న ఒక 2 నెలల కింద నేను వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాను అంటే నన్ను నేను నా ఆస్తి అట చిన్నదట నేను ఆస్తి సంపాదించినట మా పర్వతీరుపైన అడుగుతారు గొట్లకొండని అడుగుతారు రెడ్లాండ్ని అడుగుతారు మేట్రాజ్ పిల్ల పోయి అడుగుతారు మా ఆస్తులు ఒక 10 ఊర్లలో ఉన్నాయి మా తాతలు అమ్మమ్మలు నాయనమ్మల నుంచి వచ్చిన ఆస్తులు మాకు నేను ఒక్కటే నువ్వు బ్రోకర్ మాట్లాడుతూ నీవు ఒక జోకర్ నువ్వు నేను ఎప్పుడో పెట్టిన నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నువ్వులా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు గారితో ఇక డిస్కషన్ అయింది వీడు ఐటెన్ సాంగ్ లాంటి వాడు వీడు బ్రోకర్ సార్ అని ఈ చంద్రబాబు తోటి అన్న మాటలు కూడా బయటకు వచ్చినాయి ఆ రోజు వీడు ఐటెన్ సాంగ్ లాంటి సార్ ఏదో ఆ టైంకి వస్తాడు ఇట్లా మాట్లాడుతాడు అవతల పడతాడు మన సినిమాలకు పోతే హీరోని చూడవు ఐటెన్ సాంగ్ వచ్చే వరకే పండుకున్న లేచి చూస్తాడు ఇళ్ళు చూస్తాను నీ బతుకంతేరా అని ఇప్పుడు కాదు నేను అన్నది చంద్రబాబు గారి ముందకే వీని గురించి నేను చెప్పాను వీడు బ్రోకర్ సార్ వీడు బ్లాక్ మెయిలర్ వీని ఎట్ట నమ్ముతాను నువ్వు వీడు ఐటెన్ సాంగ్ లాంటి వాడు అని అక్కడ అంటే అది బయట లీక్ అయి పెద్ద ప్రచారం కూడా అయింది నేను ఒక్కటే నువ్వు నీ బ్లాక్ మెయిల్ చరిత్ర కదా నువ్వు ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేశావు ఎన్ని డబ్బులు వసూలు చేసినావు మొత్తం ఇక నీ ఆస్తులేంది ఈరోజు నేను కంటిన్యూగా వరంగల్ జిల్లా ప్రజలు 7 సార్లు గెలిపించాను నన్ను నేను ఏ పార్టీ వేవ్ ఉన్నా నాకు వేవుకు వ్యతిరేకంగా నన్ను గెలిపించారు వరంగల్ జిల్లా ప్రజలు ఓటమి ఎరగని నాయకుని నేను తెలంగాణలో కంటిన్యూగా గెలిచిన నాయకుని నేనే కేసీఆర్ తర్వాత మళ్ళీ నేనే నన్ను పిచ్చి పిచ్చిగా మాట్లాడే శక్తి నీకు ఎవడిచ్చిండు నువ్వు నీ మంచి వ్యక్తి అయితే నువ్వు సంత నియోజకవర్గంలో నిలబడవు పోయి కొడంగల్ నిలబడ్డావు కొడంగల్ గెలిచిన తర్వాత మళ్ళా ఓడిపోయినావు నీ బతికేంది కొడంగల్లో ఓడిపోయినప్పుడు నువ్వేమన్నావు కొడంగల్లో ఓడిపోతేనే సన్యాసం తీసుకుంటా అన్నావు మరి కొడంగల్లో ఓడిపోయినప్పుడు సన్యాసం తీసుకుంటూ నీవి నీకు షర్తులు పెట్టి అక్కెక్కడిది ఇలా కరెంటు గురించి మాట్లాడుతుంది నేను ఒక్కటే నేను అంటున్నాను నీకు ఒక్కటే నీకు జవాబు చెప్పదలుచుకున్నావు నువ్వు ఏమన్నావు ఎలక్ట్రిసిటీ విషయంలో అమెరికాలు ఏమన్నావు మొత్తం టీవీలలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే 3 గంటల కరెంట్ ఇస్తామని మాట్లాడావు అసలు కేసీఆర్ గారు అనవసరంగా కరెంటు 24 గంటల కరెంట్ ఇస్తాడు రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుంది మ్యాక్సిమం 5-6 గంటల కరెంటు సరిపోతుంది నువ్వు మాట్లాడావు నీ సిగ్గున్నదా మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడుతున్నావు మొన్నేం మాట్లాడావు ఇవాళ ఏం మాట్లాడినావు
మీ కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి కర్ణాటక నీ ఎంబడి హైదరాబాద్ కి ఇక్కడికి వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తారని మేము పరిపాలించే రాష్ట్రాలు అన్నాడు. సిగ్గు లేదా నీకు? 5 గంటల కరెంట్ సరిపోతుందా? నీ పరిపాలించే రాష్ట్రాలలో ఎక్కడన్నా 24 గంటల కరెంట్ ఇస్తున్నావా? ఛత్తీస్‌గఢ్లో 6 గంటలే, కర్ణాటకలో 3 గంటల కరెంటే, రాజస్థాన్లో 7 గంటల కరెంటే. అక్కడ కరెంట్ ఇయ్యనోనివి వీడికొచ్చి 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పి మొదలు ఒక మాట మాట్లాడినావు, రెండోసారి ఒక మాటలు మాట్లాడితే నీ బ్రోకర్ మాటలు ఎవరు నమ్ముతాడు? నీ మీదందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు. రేవంత్ రెడ్డి కాదినా రేట్ ఎంత రెడ్డి అంటే ఈయన రేటు నిర్ణయిస్తాడు. ఝాన్సీ గారిని నేను ఒక మాట అనదలుచుకోలే. ఝాన్సీ గారికి నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినో అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 10 కోట్లు తీసుకునే రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చిందంట. నువ్వు రేటుతో మాట్లాడే బ్రోకర్ మనిషివి, నువ్వు బెదిరించి భూములు ఖాళీ చేసిన వ్యక్తివి, నువ్వు నోటు ఓటు నోట్లాడినట నేను ఇచ్చానట. నువ్వు పోయేది తెలియదు, నువ్వు చేసేది తెలియదు. ఎవరికోరి బాధ్యత చెప్పింది ఆ రోజు? నువ్వే వచ్చిన కాలు మొక్కినావు. ఏడ్చుకుంటా మీ ఆ జైలు నుంచి బయటకు వచ్చినాక ఇంటికి వచ్చి కాలు మొక్కిపోయినావు. అవన్నీ మర్చిపోయినావా? నన్ను ఎన్నిసార్లు ఏమంటావు నువ్వు? దయన్న నీ అంత నీతికుంటే మంచిగుండదు. నేను ఎప్పుడు తీరుతాను? నువ్వు దందాలు చేసుకుని బంద్ చేయి, ఈ బ్రోకరిజం బంద్ చేయరా. ఒక చిన్న ఏజ్ లో రాజకీయాలకు వచ్చినావు, ఒక రెడ్డి కుటుంబంలో పుట్టావు, ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టావు. దయచేసి అసలు బంద్ చేయను అంటే దయన్న నీతి ఉంటే ఎవడు రాజకీయంగా ఎదగడు? బ్రోకర్ దందా చేయాలి, పైసలు తీసుకోవాలి, దందాలు చేయాలని చెప్పిన వ్యక్తి నువ్వు కాదా? నేను కాదు, అందరు ఉన్నారు. ఆ రోజు ఎల్లు రమ్మన ఉన్నాడు, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను తిట్టినప్పుడు చాలా మంది ఉన్నారు. మరి అవన్నీ కూడా గుర్తు చేసుకో. నా నీతి గురించే నువ్వు చెప్తావు. దయన్న తిరిగిన నీతి ఉంటే రాజకీయాలు ఎదగలేవు, డబ్బులు సంపాదించలేవని నువ్వు చాలా సార్లు మాట్లాడావు. అదొక్కసారి నేను ఒక్కటే, పాలకుర్తి ప్రజలు నన్ను ఓడగొట్టదు, అది గుర్తుపెట్టుకో. టీఆర్ఎస్ పార్టీ వేవుల గెలిపించారు, కాంగ్రెస్ పార్టీ వేవుల గెలిపించారు. వరంగల్ పార్లమెంటు రాజశేఖర్ రెడ్డి అడ్డా వేసిండు. ఇక్కడ 7 రోజులు నన్ను వరంగల్ ప్రజలు గెలిపించారు. ఇలా పాలకుర్తి ప్రజలను నువ్వేదో లీడర్లను కొంటావని ప్రయత్నం చేస్తున్నావు. లీడర్లు అమ్ముడు పోయేటోడు పోతాడు, అమ్ముడు పోనోడు కరెక్ట్గా ఉంటాడు. ప్రజలు నా ఎంబడి ఉన్నారు, తప్పకుండా నన్ను గెలిపిస్తారు, అది గుర్తుపెట్టుకో. నువ్వు హెలికాప్టర్లో వచ్చావు, నీ బతుకు హెలికాప్టర్ ఎక్కే బతుకున్నదా? నీ బతుకేందో తెలియదా? నువ్వు రోడ్డు మీద వస్తున్నా, నేను రోడ్డు మీద వస్తాను, నేను చేసిన పనులన్నీ తెలుస్తాయి. ఒకసారి నీ హెలికాప్టర్ల మీదైనా నువ్వు చూడు. ఆ వాల్మీడి గుట్ట, పాలకుర్తి శివనాథుడు, బొమ్మెద పోతన, పానకొండయ్య గుట్ట, ఇక్కడ ఎస్టీ సేవాలాల్, ఇవన్నీ ఒకసారి నువ్వు చూడు. హెలికాప్టర్ నుంచి చూడండి, కళ్ళకు అవపడుతుంది. నువ్వే అంటే కదా పాలకుర్తి డిగ్రీ కాలేజీ లేదని గతంలో. ఇలా డిగ్రీ కాలేజ్ రెసిడెంట్ డిగ్రీ కాలేజ్ నడుస్తుంది. 50 పడకల హాస్పిటల్ కూడా మంజూరైంది, జీవో వచ్చింది. కొడకళ్ళ టెక్స్టైల్ పార్క్ నడుస్తుంది. నేను ఒక్కటే నిన్ను కోరేది, సిగ్గు లేకుండా మాట్లాడొద్దు. నేను పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా పేషెంట్లను 2000 మంది నేను బతికించుకున్నాను. సంత డబ్బులు ఖర్చు పెట్టి దాదాపు 5-6 కోట్లు ఖర్చు పెట్టాను. నేనేదో పైసలు తింటోని కాదు, నేను మహిళల కోసం 10 కోట్లు ఖర్చు పెట్టాను. డ్రైవింగ్ లైసెన్సుల కోసం 22,000 మందికి లైసెన్స్ ఇస్తున్నా, దాదాపు 5 కోట్లు నా స్నేహితులు వాళ్ళు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నా. కరువు పోయే కూలి వాళ్లకు ఏమో ఆమె పెట్టిందని నువ్వు మాట్లాడతావు. నేను ఎప్పుడు కూడా వారి ఆస్తుల జోలికి పోను, ల్యాండ్ కేసు. వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరు అంటారు ఏ ల్యాండ్ దందాలకు పోడు, ఏ తప్పుడు పనులకు పోడని. మీ పార్టీ వాళ్ళని అడిగితే చెప్తారు. నా అసుంటి వ్యక్తిని నీ నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరు కూడా నమ్మరు. నువ్వు బ్రోకరు, నేను ఒక్కటే మంత్రిగా నేను బాధ్యత తీసుకున్నా. ఎమ్మెల్యేగా మంచి పేరు సంపాదించిన, ఎంపీగా మంచి పేరు సంపాదించిన, ఒక్కటే గుర్తుపెట్టుకో, మేము తెలంగాణ ఎమ్మెల్యేలం ఎంపీలం అంతా
చంద్రబాబు తోటి మీద ధర్నా చేస్తున్నాం మహారాష్ట్రలో మహారాష్ట్రలో ధర్నా చేస్తాంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మేము ధర్నా చేస్తుంటే పోలీసు లాట్ చార్జ్ చేస్తాంటే తప్పించుకొని ఊరికొచ్చిన వ్యక్తి నువ్వు దొంగవు ఆఖరి తన్నులు తిన్నది మేము తెలంగాణ ఎమ్మెల్యేల ఆ రోజు తెలంగాణ ఎమ్మెల్యేలందరం కూడా తన్నులు తిన్నాం మేము తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మహారాష్ట్రల ధర్నా చేస్తే తప్పించుకొని వచ్చినాం మేము పోయి జైల్లో ఉన్నాం రెండు రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టారు నువ్వు ఉన్నావా మేము రిజైన్ చేశాం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అందరం రిజైన్ చేశాం తెలంగాణ కోసం రిజైన్ చేస్తే నువ్వు ఒక్కనివే రిజైన్ చేయలే చంద్రబాబు ఫోన్ చేస్తే తప్పించుకొని పోయినావు మా రిజైన్ చేసింది యాక్సెప్ట్ కాకుండా చంద్రబాబు చేసిండు ఆ రోజు నువ్వు ఒక్కనివే రిజైన్ చేయకుండా పోయినావు తెలంగాణ కోసం నువ్వు మాట్లాడలే తెలంగాణకు అన్యాయం చేసిన వ్యక్తి నేను ఒక్కటే నా జీవితాంతం ప్రజలకు నేను సేవ చేస్తా ప్రజల కోసమే నేను ఇంకా సేవ చేసిన సిద్ధంగా ఉన్నా నేను ఒకటే అంటున్నా పాలకుర్తి ప్రజలను పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఒక దొరపోకడి మీద తన్నిన వ్యక్తివి నువ్వు కాదా ఇదేంది పాలకుర్తి ప్రజలను ఇన్సల్ట్ చేసినట్టు కాదా చూడండి పాలకుర్తి ప్రజలను తన్నిన వ్యక్తివి నీకు ఎట్లా ఎట్లా కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు పాలకుర్తి ప్రజలను ఒక తన్నిన వ్యక్తిని దొరపోకడలు చూపెట్టిన వ్యక్తివి నువ్వు పెక్క పెక్క దండి పాలకుర్తి ప్రజలను పాలకుర్తి ప్రజలు నేను అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలకుర్తి ప్రజలను తన్నుతే మనం కాంగ్రెస్ పార్టీని తన్నాలే దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మన పాలకుర్తి ప్రజలను తన్నిన వ్యక్తిని మీరు దగ్గరికి రానిస్తారా కాంగ్రెస్ పార్టీని దయచేసి మీరు అందరు కూడా ఆలోచించాలి మన ప్రజలను ఇన్సల్ట్ చేశాడు ఐలమ్మ తీరుగా దొడ్డి కోరే తీరుగా రేవంత్ రెడ్డి మీద తిరగబడాలి కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడాలని విజ్ఞప్తి చేస్తున్న ప్రజల లోపల ఉన్నది ఇది ఇసుంటి వ్యక్తుల మీద పోరాటాలు చేశాం మనం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మన పాలకుర్తి ప్రజలను ఇన్సల్ట్ చేసిందో మనం కూడా తరివి తరివి కొట్టాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.